स्थल नित्यवास रसिकां तत्क्षान्ति संवर्धिनीं पद्मालंकृत पाणि पल्लव युगां पद्मासनस्थां श्रियं वात्सल्यादि गुणोज्वलां भगवती वंदे जगन्मातरं पद्मावती पाहि अलमेल मंग पद्मनाभ प्रिय अलमेल मंग पद्मोद्भव पद्मनाभ प्रियां देवीं पद्माक्षीं पद्मवासिनीं पद्मवक्त्रां पद्महस्तां वंदे पद्महर्निशं अखिलांडकोटि ब्रह्मांड नायकी पद्ममुलयंदु प्रीति कलदियै पद्मस्वरूपमु कलिगिनदियै पद्ममुनु हस्तमुनयंदु दाल्चिनदियै పద్మవనాన్ని నివాస స్థానంగా కలది అయినటువంటి పద్మావతి అమ్మవారు పద్మ దళముల వంటి విశాలమైనటువంటి కన్నులతో అమ్మ యొక్క కరుణా కృపా కటాక్షాలను మనందరిపై వీక్షించేందుకు తిరుచానూరు దివ్య క్షేత్రం నుండి మనందరికీ కూడా అమ్మ యొక్క దర్శన భాగ్యం కలగడం జరుగుతూ ఉన్నది. ఒక క్షేత్రానికి వెళ్ళి ఆ క్షేత్రంలో మూర్తి భవించినటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని గురించి తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని దర్శించేటువంటి భక్తులు ఎప్పుడూ ధన్యులే. అటువంటి ధన్యతనే మనందరికీ కూడా ఎస్విబిసి ఛానల్ ప్రసాదించింది. ఇక్కడ తిరుచానూరు శ్రీక్షేత్రంలో జరిగేటువంటి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేటువంటి భాగ్యం మనకు కలిగింది. కళ్యాణ మహోత్సవంలో భాగమైనటువంటి పాంచరాత్ర దివ్య ఆగమోక్త ప్రకారంగా జరుగుతూ ఉన్నటువంటి కళ్యాణ మహోత్సవంలో అర్చక స్వాముల వారు పాంచరాత్ర దివ్య ఆగమోక్త ప్రకారంగా మంత్రసహితంగా సకల ఉపచారాలతో కూడా విశ్వక్సేన పుణ్యాహవాచనాది కార్యక్రమాలను జరిపిస్తూ ఉన్నారు. విశ్వక్సేన ఆరాధనను ముగించుకొని పుణ్యాహవాచనాన్ని చేస్తూ అర్చక స్వాముల వారు అక్కడ ఉన్నటువంటి వాసుదేవుణ్ణి ఆవాహన చేసినటువంటి ఆ జలాల్ని సర్వత్రా కూడా ప్రోక్షణ చేయడం అనేటువంటిది మనం ఇప్పటిదాకా కూడా చూసాము. ఇక ఇందాక చెప్పినట్టుగా ఒక క్షేత్రానికి వచ్చినప్పుడు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి అమ్మని గురించి తెలుసుకోవాలి, స్వామిని గురించి తెలుసుకోవాలి. ఇక శ్రీనివాసుని యొక్క హృత్పద్మంలో కొలువై ఉన్నటువంటి మహాలక్ష్మికి వ్యూహలక్ష్మి అని పేరు. అలాగే అమ్మకు భూత కారుణ్యలక్ష్మి అని కూడా పేరు. ఎందుకు అంటే శ్రీనివాసుని యొక్క దగ్గరికి వచ్చినటువంటి భక్తులందరిపై
తాను కరుణను కురిపించడమే కాక శ్రీనివాసుని చేత కూడా కరుణను కురిపింప చేస్తుందట అమ్మ అందుకని అటువంటి కరుణాంతరంగిని కనుకనే అమ్మను మనందరము కూడా భూత కారుణ్య లక్ష్మి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాము ఇక స్వామివారి అమ్మవారి యొక్క అనుబంధం అనేటువంటిది అన్యోన్యత అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది అందుకే వెంకటాచల మహాత్మ్యంలో సాక్షాత్తుగా స్వామివారే చెప్పారట యతో అభూత్ అవతారోత్ర పద్మావతి అర్థమేవమే అని అంటారట అంటే నా అవతారము పద్మావతిని వివాహం ఆడటానికి అని సాక్షాత్తుగా స్వామివారే చెప్పారట అలా ఒక అవతారంలో అనే కాదు ఎన్ని అవతారాలైతే స్వామి దాల్చాడో అలా అన్ని అవతారాల్లో కూడా స్వామిని అమ్మ విడవలేదు అమ్మను స్వామి విడవకుండా అంత అన్యోన్యంగా వారిరువురు కూడా ఉన్నారు ఇక ఇందాక చెప్పినట్టుగా కేవలము ఏదో అమ్మ స్వామివారి హృదయంపై మాత్రమే లేదట చెప్తారు వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా దానలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూత కారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ త్వయతు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ అంటూ స్వామివారి యొక్క శరీరమంతా కూడా అమ్మ అష్టవిధ లక్ష్ములుగా అమ్మ వ్యాపించి ఉందట స్వామివారి యొక్క శరీరంలో అమ్మ భాగ్యలక్ష్మిగా ఉంది అట ఇక కమలముల వంటి శ్రీనివాసుడి యొక్క కరతల భాగంలో అమ్మ దానలక్ష్మిగా ఉందట రెండు భుజాల్లో కూడా అమ్మ స్వామివారికి వీరలక్ష్మిగా ఉందట ఇక నందక ఖడ్గాగ్రంలో శౌర్యలక్ష్మిగాను నిఖిల గుణగణాలు స్వామివారి యొక్క సర్వ గుణగణాల్లో కూడా అమ్మ కీర్తిలక్ష్మిగాను ఇలా సౌమ్యలక్ష్మిగాను ఇలా సర్వ సామ్రాజ్యలక్ష్మిగాను ఉంటూ స్వామివారి యొక్క సకల విధ సృష్టి కార్యాల్లో కూడా అమ్మ తన సహాయాన్ని చేస్తూ ఉంది అని చెప్పి మనకి శాస్త్రాలు ఎన్నో కూడా చెప్తూ ఉన్నాయి అటువంటి శాస్త్ర ప్రామాణ్య రీత్యా ఇక్కడ తిరుచానూరు శ్రీక్షేత్రంలో జరుగుతూ ఉన్నటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాము ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ జరుగుతున్నటువంటి సకల ఉపచారాలు కావచ్చు కాక ఏదైతే కళ్యాణ మహోత్సవానికి జరుగుతూ ఉన్నటువంటి పూర్వరంగంగా చేసేటువంటి విశ్వక్సేన పుణ్యాహవాచనాది కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాంచరాత్ర దివ్య ఆగమోక్త ప్రకారంగా జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఇందాక మనం చెప్పుకున్నాము ఆ పాంచరాత్ర ఆగమం యొక్క వైశిష్ట్యాన్ని గురించి ముందుగా తెలుసుకోవాలి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ప్రధానంగా ఐదు రూపాలతో ఉంటాడట స్వామి అవి పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతారాలు అనేటువంటి ఐదు రూపాలతో స్వామి భాషిస్తూ ఉంటాడు అని చెప్పి మనకు శృతులు ఎన్నో కూడా తెలియజేస్తూ ఉన్నాయి స్వామివారు వైకుంఠంలో ఉన్నప్పుడు పరరూపంగా ఉంటాడట క్షీర సముద్రంలో ఉన్నప్పుడు వ్యూహ రూపంలో ఉంటాడట ఇక ఏవైతే రామకృష్ణాదులాది అవతారాలు ఉన్నాయో ఆ అవతారాలన్నిట్లో కూడా విభవ రూపంతో ఉంటాడట ఇక సర్వ ప్రదేశాల్లో కూడా అంతర్యామి రూపురై స్వామి సర్వత్రా కూడా తన దర్శనాన్ని ఇస్తూ ఉంటాడట ఇక ఆలయ సంబంధమైనటువంటి రూపము అర్చనా రూపంగా చెప్తారు ఇలా పరబ్రహ్మతత్వము ఐదు విధాలుగా చెప్పబడింది కాబట్టి పంచ విధములుగా ఉన్నట్లు తెలియజేయబడుతున్నందుగా మోక్ష ప్రాపకమైనటువంటి ఈ శాస్త్రానికి పాంచరాత్రము అనేటువంటి వ్యవహారం ఏర్పడింది ఇక మనం మిగతా కళ్యాణోత్సవాన్ని వేద మంత్రాల నడుమ వీక్షించేటువంటి ప్రయత్నాన్ని చేద్దాము ఓం ఓం నమః శివాయ.
प्राया अग्नाये
Yeah.
Nah.
Yeah.
ಜನಾಯತದ ಗ್ರಾಯ ಗಾಯಿರ ಸಭೋ ಶ್ರೀಮದ್ವೆಂಕಟನಾಥಾಯ ಶ್ರೀನಿವಾಸಾಯ ಮಂಗಲಂ.
పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, భక్తావన దీక్షారత చిద్విలాసుడు, చిద్విలాసుడు శ్రీనివాస మనోరాజ్య నాయకయగు పద్మ, జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ, శ్రీనివాస మనోరాజ్య నాయకయగు పద్మ, జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ, వరమణి గణ సద్మ, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు. దాంపత్యము విశ్వానికి శుభకరము, ఈ ఇరువురి వాత్సల్యము భక్తాళికి హితకరము, ఈ ఇరువురి దాంపత్యము విశ్వానికి శుభకరము, ఈ ఇరువురి వాత్సల్యము భక్తాళికి హితకరము, భక్తాళికి హితకరము. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు. శీలవతి వేదవతి దాల్చిన మహదవతారం, శ్రీవరసతి పద్మావతి శ్రీనివాస గళహారం, శీలవతి వేదవతి దాల్చిన మహదవతారం, శ్రీవరసతి పద్మావతి శ్రీనివాస గళహారం, శ్రీనివాస గళహారం. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు. పద్మా శ్రీనివాస దివ్యమూర్తి తాదాత్మ్యం, ప్రకృతి పురుష నిత్య కళ్యాణాద్భుత మహాత్మ్యం, పద్మా శ్రీనివాస దివ్యమూర్తి తాదాత్మ్యం, ప్రకృతి పురుష నిత్య కళ్యాణాద్భుత మహాత్మ్యం, ప్రకృతి పురుష నిత్య కళ్యాణాద్భుత మహాత్మ్యం. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, భక్తావన దీక్షారత చిద్విలాసుడు, చిద్విలాసుడు పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, శ్రీనివాసుడు, శ్రీనివాసుడు.
ज्ञानेर्चविर्भावोर्ब्रह्मेवाप्नोति अतोऽयं वै भूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठते ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रचोदया स्वाहा ॐ महादेव्येन विद्महे विष्णुवत्ने च धीमहि तन्नो लक्ष्मी प्रचोदया स्वाहा लक्ष्मीनारायणाभ्यामिदं नमः పిడికిట తలంబాల పెళ్లి కూతురు కంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు పిడికిట తలంబాల పెళ్లి కూతురు కంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు పిడికిట తలంబాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగి
Thank you.